విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కుడుమూరులో రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని భూపోరాట కమిటీ డిమాండ్ చేసింది. సిఐటియు కార్యాలయంలో భూపోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తాడయ్య అప్పలస్వామి మీడియాతో మాట్లాడారు. మా భూములు తరతరాల నుంచి సాగు చేసిన భూములు, మా భూములకి ఏ నాయకులు కూడా మాకు పట్టింపు చేయలేదు. ఏంటి పోరాడుతున్నాం కానీ మరి ఇప్పటికీ చేయట్లేదు. మాకు ఏదైనా అవకాశం మరి పట్టాలు ఇచ్చినట్టు ఇప్పుడైనా అవుతాయని మరి పోరాడుతున్నాం ఈ భూముల కోసం నుంచి. మరి వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు మరి బెదిరిస్తున్నారు భూముల కోసం నుంచి మమ్మల్ని చూసేమో. మరి ఈ తప్పుడు కేసు కింద మరి రిపోర్టులు పెట్టినారు మాకు. మాకు ఇంతవరకు మరి చేసి మరి భూమి సాగు చేసాయి కానీ మరి ఇప్పటికీ వాళ్ళు మాకు పట్టింపు చేయలేదు. మా కోసం నుంచి మరి కేసులు పెట్టారు. కేసులు పెట్టినందువలన మరి మరి ఎవరు సేకరించలేదు. మరి అందుకోసం అని వాళ్ళ మీదే మరి కేసులు పెట్టాలని మరి కోరుకుంటున్నాం. కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాలూరులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు 48 సర్వే నెంబరు, కుడుమూరు రెవెన్యూ 782 ఎకరాలు, ఇది ప్రభుత్వ భూమి, అంశరుడు భూమి. దీని రికార్డులో ప్రభుత్వ లెక్కల్లో రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు తేడా మధుసూదనరావు పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇది మకాసా కాదు, ఇది ఇనాం భూమి కాదు, ఇది జమీందారి భూమి కాదు. అయినా అవి 1956 రద్దయిపోయాయి. మేము మకాసాదారులు, మాకు ఈ భూములు శిస్తులు కట్టండి అని ఇష్టానుసారంగా వచ్చి డబ్బులు వసూలు చేసే పద్ధతిలో ఈరోజు వ్యవహరించే తీరు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు గిరిజనులు తరతరాల నుండి సాగు చేస్తున్నటువంటి ఈ భూములకి పట్టాలు ఇచ్చి సాగు హక్కులు కల్పించాలని డిమాండ్. మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎంఆర్ ఆఫీసర్ దిగ్బంధం చేస్తే కానీ అక్కడ మొత్తం వ్రాతపూర్వకంగా మేము సర్వే చేసి పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ రికార్డులు మార్చేసి ఎలాగైనా ఆ భూములు కబ్జా చేయాలని రెవెన్యూ అధికారులు కొంతమంది అండదండలతో ఈరోజు మొక్కసాదారులు అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇష్టానుసారంగా భూములు అమ్మకాలకు పాల్పడుతున్నారు. అనేక మందికి అమ్మకాలు కూడా పెట్టి వాళ్ళు రోజు కారులతో తిరిగి ఈ భూములు మావి ఈ మొక్క అప్పచెప్పండి ఖాళీ చేయండి అని చెప్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ, పీఓ, కలెక్టరు, సబ్ కలెక్టర్ అందరూ కూడా స్పందించాలి. ఈ భూములు గిరిజనులకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ రాజన్న దొర గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం.